సంతల సరుకాయరా సామాజిక న్యాయము అంగడి బొమ్మాయరా అంబేద్కర్ రూపము ఆశయమను నినాదవు స్వార్థాలకు ఉద్యమం ఆశయమను నినాదవు స్వార్థాలకు ఉద్యమం జాతని నీతని చెప్పి బబితను గోతిల పెట్టి సంతల సరుకాయరా సామాజిక న్యాయము అంగడి బొమ్మాయరా అంబేద్కరు రూపము అంటరానితనం దూసి ఆలు పిల్లలా విడిచి అడుగు పడితే మైలన్న అడుగుల కొరకే పిడుగై ప్రపంచ మేధావయ్యే జాతి రత్నము ప్రపంచ మేధావయ్యే జాతి రత్నము ఆ మహనీయుని పేరుతో ఆ మహనీయుని పేరుతో చెయ్యొద్దు బేరము సంతల సరుకాయరా సామాజిక న్యాయము అంగడి బొమ్మాయరా అంబేద్కరు రూపము ఉద్యమాన్ని అడ్డుబెట్టి దండ చేసేటోళ్ళున్నారు మేధావులు మేమంటూ ఏ దారిన పోతున్నారు అంతా తెలిసిన వారే వింత పోకడలకు పోతే అంతా తెలిసిన వారే వింత పోకడలకు పోతే అరే అనగారిన మన జాతులు అందల మెక్కేదప్పుడు సంతల సరుకాయరా సామాజిక న్యాయము అంగడి బొమ్మాయరా అంబేద్కరు రూపము ఓట్ల కొరకు మేత్రయ్యి నోట్ల కొరకు నోరు జాపి ఓట్ల కొరకు మేత్రయ్యి నోట్ల కొరకు నోరు జాపి జాతి పేరు మీద దొరల గేట్ల కాడ నిలిచేటోళ్ళు వాళ్ళింతే అనిపిస్తూ ఉన్నాళ్ళని మురిపిస్తూ వాళ్ళింతే అనిపిస్తూ ఉన్నాళ్ళని మురిపిస్తూ నాటకాల నా పాలి జాతి కొరకు నడవాలి సంతల సరుకాయరా సామాజిక న్యాయము అంగడి బొమ్మాయరా అంబేద్కరు రూపము రాజ్యాంగం రాసినట్టి జాతి రాజ్యం ఎప్పుడొచ్చు దళిత బహుజనల ఐక్యత తారొక్కటే మనకు దిక్కు మాటలొద్దు సోదరా చేతలతో కలిసిరా మాటలొద్దు సోదరా చేతలతో కలిసిరా రాజ్యం మనదయ్యేదాకా పయనమయ్యి సాగుదాం నిజానికి యుద్ధ భూములను కూడా సంబరాలు చేసుకునే తెలంగాణలో వెలివాడలు యుద్ధాలను కూడా సంబరాలు చేసుకోవడము అనివార్యం. నిజానికి ఇంతమంది, నేను నిజంగా చెప్తున్నాను, రవీందర్ని ఏదో మెచ్చుకోవడం కాదు, కానీ ఈ మధ్య జరిగిన, పోయిన సంవత్సరం జరిగిన ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక వ్యక్తి పుస్తకము ఆవిష్కరించబడినప్పుడు ఇంత వైవిధ్యమైన క్రౌడ్ హాల్లో ఉండడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ముఖ్యంగా కవిత్వం ఇక్కడ వేదిక కూడా అంతకంటే ఎక్కువ ఉద్దండులు ఉన్నారు నాకు తెలిసి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఒంటరి యుద్ధ భూమికి సంబరాలు చేసుకోవడానికే తరలి వచ్చిర్రని నేను అనుకుంటున్నాను. తీసుకురావడంలో పసునూరి రవీందరు వర్తమాన కవి, రకరకాలుగా కులము ఆక్టోపస్ అయ్యి ఎక్కడెక్కడ ఎవరిని గాయపరుస్తుంది అని చెప్పుకోలేని ఒక మర్మస్థితిలో, అది తెలుసుకోవడం కోసం కులాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, కులాన్ని ఆధిపత్యం చేస్తున్న వాళ్ళు ఇద్దరు దాన్ని అర్థం చేసుకొని కాస్త ఒక రియలైజ్ అయ్యే ఇంత ఉంటుందా. ఎందుకంటే బానిసలు అలవాటైనరు, విలన్లు అలవాటైనరు కులాన్ని ప్రాక్టీస్ చేయడంలో. ఈ రెండు మైండ్ సెట్లని
కాస్త సున్నితత్వాన్ని నింపే పుస్తకం ఇది అని నేను అనుకుంటున్నా. అట్లా కోరుకునే వాళ్ళే నిజంగా కులాధిపత్యము ఆధిపత్య కులాల్లో ఉన్న వాళ్ళు కూడా కులాధిపత్యంతో ఉండడానికి ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు కోరుకునే ఒక వ్యక్తీకరణ, ఒక మనోవేదన, ఒక ధిక్కారం, ఒక విజన్ ఇవ్వగలిగిన కవిత్వం ఇందులో ఉంది. కాబట్టి ఇంతమంది రావడం అనేది నాకు నిజంగా ఇది కూడా ఒక ఉద్యమంలో భాగంగా ఉద్యమ సంబరమే అనిపిస్తుంది. కవి ఒంటరివాడు కాదు, యుద్ధం మాత్రము ఒంటరి భూమి మీద నడుస్తుంది. ఒంటరి భూమి మీద యుద్ధం నడుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక జాగలో యుద్ధవీరులే అని నేను అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఈ మధ్య తెలంగాణలో పొగడతల కవిత్వం ఎక్కువైపోయింది. పొగిడి 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 పొగిడించుకునే వాళ్ళు కూడా అసహించుకునే లెవెల్లో. ఎందుకంటే తెలంగాణలో ఎంత ఎంత దొరలైనా ఎంత ఇదైనా కాస్త చూద్దాము, ప్రజల వాయిస్ను చూద్దాము అని చెప్పి అనుకునే మనస్తత్వం తెలంగాణలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఎవరు విలన్గా ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే ఓ అంటే సాయుధ పోరాటంలో దొరలని తిడతారు కదా, అందుకే దొరలు ఉండడానికి దొరలకు కూడా ఇష్టం ఉండదు. అట్లాంటి సందర్భంలో ఆ పొగడతల కవిత్వంలో పొగడతలతో ఒక వాయసు ధ్వని అనేది సైలెన్స్ అయిపోయింది. ఆ సైలెన్స్ను మొత్తం బద్దలు చేస్తూ వచ్చిన ఈ ఒంటరి యుద్ధభూమి కవిత్వం అని నేను అనుకుంటున్నాను. ఇది రావడము నిజంగా నేను వ్యక్తిగతంగా చాలా నాకు ఒక శక్తి, ఒక తెలియని ఎనర్జీ రవీందర్ కవిత్వంలో నాకు కనిపించింది. ఎందుకంటే సిద్ధార్థ గారు రివ్యూ చేసిన ఆ రివ్యూ చూసిన ఈయన టైటిల్స్ చూసిన నేను అంతే, కవిత్వం చదవలేదు. అవి చూస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి కుల పీడితులను సహించలేని ప్రజాస్వామ్య మైండ్ సెట్ ఎవరికైతుందో వాళ్ళు కూడా వెల్కమ్ చేసే ఒక ధ్వని ఆత్మ ఈ కవిత్వంలో ఉంది. ఇది ఒక ఈ కవిత్వంలో ఉండడం ఈయన తీసుకురావడము అందరి చూడడం అనేది ఒక ఒంటరి యుద్ధ భూమి ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు కుల అణచివేత అనేది చాలా తెలియని రీతిలో నడుస్తూ ఉంది. ఈ కులంలో చెప్పులు డప్పుల గురించి మన ఎన్నూరు సుధాకర్ అన్న చెప్తా ఉంటే గంటలు గంటలు వింటాం. చెవులల్లో తేనె పోసినట్టు ఉంటుంది అందరికీ. కానీ ఆ చెప్పులు డప్పులు అనుకుంటుంటే ఎవరికీ ప్రాబ్లం లేదు. ఆ చెప్పులు డప్పులు కాదు, మాకు కొద్దిగా పవర్ కావాలి, మాకు అధికారం కావాలి, మాకు పదవులు కావాలి అంటేనే సమస్య మొదలవుతుంది. ఇగో ఎక్కువ ఇట్లా అంటున్నారు కాబట్టి వీళ్ళని ఏం చేయాలి అంటే, ఈ మధ్య పురుష సూక్తము, ఋగ్వేదము ఆధునిక స్మృతులై వస్తున్నాయి ఈరోజు. ఆ పురుష సూక్తము ఋగ్వేదంలో అతిశూద్రులైన మాలమాదిగలు, వాళ్లకు అంటుకోనున్న శాటిలైట్ కమ్యూనిటీస్ పురుష సూక్తంలో లేరు. వాళ్ళు లేకుండా ఉండడం కావాలి. కాబట్టి ఈరోజు ఒక మోడర్న్ స్మృతిగా పండితులంతా వాళ్ళ రచనలల్లో, వాళ్ళ ప్రసంగాలలో పనిగట్టుకొని తీసుకొస్తున్నారు. దళితులు ప్రొఫెసర్లుగా, మంచి కవులుగా, మంచి డిసిషన్ మేకర్స్గా, జడ్జీలుగా ఎవరున్నారు? ఇట్లా వీళ్ళు అడగగలని చెప్పి ఉద్రనాయన మీరు ఊకే చెప్పులు డప్పులు అనుకుంటూ కూర్చోండి, లేదా మీరు
స్కావెంజింగ్ వర్కర్స్గా ఉండి చేతులకు గ్లౌజ్ లేకుండా కాళ్ళకు చెప్పులు లేకుండా మనిషి మలాన్ని నెత్తిపోయండి, మీకు అవార్డులు ఇస్తాము, మీ కాళ్ళు కడుగుతాము. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఒకే ఒక కులము తరతరాలుగా ఎందుకు మానవ మలాన్ని ఎత్తిపోసే వృత్తిలో ఉంది? వాళ్ళ కాళ్ళు ఎందుకు కడుగుతున్నారు? వాళ్ళు ప్రతి 3 రోజులకు ఒకసారి ఏదో ఒక మ్యాన్ హోల్లో పడి చనిపోతున్నారు. వాళ్ళ గ్లౌజులు ఇవ్వాలనే మనసు ఎందుకు రావట్లేదు? మనం ఆధునిక యుగంలో బతుకుతున్నాం, ఇక్కడి నుండి అమెరికా నెలకొకసారి పోయేస్తుంటాము. అమెరికాలో ఎవ్వరు కూడా గ్లౌజెస్ లేకుండా ఈ పనులు చేయరు. ప్రపంచమంతా తిరిగి వస్తుంటాము, ఇక్కడ స్కావెంజర్స్కి గ్లౌజెస్ ఇద్దాము, వాళ్ళకి వేతనం ఇద్దాము, వాళ్ళ డిగ్నిటీ కాపాడదాం అనే మైండ్ సెట్ రావట్లేదు. ఎందుకు ఇంత టెక్నాలజీ? సాహిత్యంలో కూడా వైఫై స్కోర్లు నెట్వర్క్లు ఇట్లా తీసుకురాగలుగుతున్నారంటే నేను అనుకుంటా మాన్యువల్ హోల్స్ని ఒక టెక్నాలజీతో ఎందుకు శుభ్రం చేయకూడదు? ఇప్పుడు టెక్నాలజీతో శివుణ్ణి తాండవం ఆడిస్తున్నారు మనోళ్ళు, రాముడికి 6-ప్యాక్ పెడుతున్నారు టెక్నాలజీతో. మరి మాన్యువల్ హోల్లను ఎందుకు శుభ్రం చేయించే తెలివి ఉండట్లేదు? అంటే దళితులు ఎప్పుడు పైకాన్లు ఎత్తిపోసుకుంటూ అందుట్లో చచ్చుకుంటూ, మోడీ దానికి అప్రిషియేట్ చేస్తూ కాళ్ళు కడుగుతూ, ఇక్కడ మన వాళ్ళు కూడా వాళ్ళని సన్మానం చేయడము. అంటే మీరు ఇంకా ఇవే అనుకుంటా కూర్చోండి, ఎక్కువ అడగకండి. కాబట్టి ఇప్పుడు పురుష సూక్తంను తీసుకొచ్చి ఆధునిక పాలనలో లేకుండా చేయడం అనేది సైలెన్స్ ఏదైతే కొనసాగుతుందో ఆ సైలెన్స్ను బద్దలు చేసే కవిత్వమే పసునూరి రవీందర్ది. ఎవరైనా యుద్ధం అంటే ఆధునికంలో కత్తులు గదలు, ఇంకా ఆధునికంలో AK-47లో అనుబాంబులు కాదు. యుద్ధం అంటే ఒక భావస్వేచ్ఛని నిర్భయంగా చెప్పడం. ఆ అవకాశమే ఈరోజు లేదు. చెప్తున్నారంటే అది యుద్ధమే. సెక్యులరిజం పేరుతో కులాన్ని పక్కకు పెట్టిన చరిత్ర ఉంది, మార్క్సిజం పేరుతో కులాన్ని పక్కకు పెట్టిన చరిత్ర ఉంది, ఫెమినిజం పేరుతో కులాన్ని పక్కకు పెట్టిన చరిత్ర ఉంది. వీళ్ళెవ్వరూ కులాన్ని ఒక ప్రధాన ఎజెండాగా తీసుకొని ఇంతమంది దీనికి బలైపోతున్నారు, ఇంతమంది పోరాడుతున్నారు. వీళ్ళు తలలెత్తినప్పుడల్లా తలలు దిగుతూ ఉంటాయి, నోరెత్తినప్పుడల్లా చనిపోతూ ఉంటారు. ఈ వయలెన్స్కి అలవాటు పడ్డ ఈ జీవులు వాళ్ళు అతనే బతకాలి అనే ఒక దుర్మార్గమైన పద్ధతి ఇప్పటికీ నడుస్తుంది. దాన్ని అంతా కూడా ఒక మనోవేదనగా నడుస్తుంది, మనోవేదన అది. ఆ మనోవేదన అనే దానికి కొంత ఈ కవిత్వము ఉపశమనం ఇస్తుంది. ఓ సరే, మనం మన బాధల్ని రవీందర్ ఇందుట్లో చెప్పిండు, మనం చెప్పుకోవచ్చు అనే ఒక సైలెన్స్ను బద్దలు చేసిన ఈ కవిత్వము చిన్న సన్నది కాదు. అట్లా చెప్పడము చెప్పడాన్ని ఆహ్వానించే ఒక తెలంగాణలో వారసత్వము, తెలంగాణలో ఆ కల్చర్ ఉంది కాబట్టి ఇంతమంది దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నా. ఇంకా నాకు తమ్ముడు, ఎవరైనా మాదిగ స్త్రీలు ఎంత ఘోరంగా ఉంటారని నేను ఇప్పుడే దొరసాన్లకు ఏమోస్తారా, ఉగల్దానా, ఉగల్దాన్ మోస్తారు, అక్క నువ్వు ఉగల్దాన్ మొయ్యకు, నా మీటింగ్కి రా అన్నట్టుంది. ఇప్పటికీ వృత్తులను గొప్పగా చెప్పుకోవాలి అని అందరూ, మొన్న 3 రోజుల సదస్సు జరిగింది, మరి మాలమాదిగొల్ల వృత్తి గురించి వచ్చినప్పుడు
ఎవరు మాట్లాడట్లేదు. ఏ వృత్తి అని చెప్పుకోవాలి? మా వృత్తి పియ్యెత్తిపోసుడు అది కాదు. మేము డిగ్నిఫైడ్గా ఉండాలి. రాజ్యాంగంలో అందరికీ హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలో మాకు హక్కు ఉంది అని అంటే దళితులకు ఎక్కువ అయిపోయింది. రిజర్వేషన్ మీద పైకి వచ్చి మాట్లాడుతున్నారు, లేకుంటే అగ్రకులాల ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు రిజర్వేషన్ వల్ల మాత్రమే. కాబట్టి ఇలా చంపేసేయాలి. ఇట్లాంటివన్నీ కూడా దళితులను కూడా బానిసత్వంలోకి నెట్టి, దళితులను కూడా అభద్రతలోకి నెట్టే పరిస్థితిలో లేదు. అభద్రత లేదు, బానిసత్వం లేదు. మనం కూడా గొంతెత్తి మాట్లాడవచ్చు. మనము చేసేది ఒంటరి యుద్ధభూమి అయినా మనము యుద్ధభూమిలో సమూహంగా ఉంటాము అని చెప్పి వచ్చిన కవిత్వం ఈరోజు నిజంగా చారిత్రాత్మకంగా నిలబడిన కవిత్వం అని చెప్పి నేను భావిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు రవీందర్కి, అట్లాగే మీ అందరితో నేను చిన్న ఉన్నప్పటి నుండి ఉన్న అన్నలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని చూస్తే చాలా సంతోషం అనిపించింది. అలా ముందు నేను మాట్లాడడం కూడా నాకు ఒక గర్వకారణంగా నేను ఫీల్ అవుతూ థ్యాంక్ యూ.